హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మాత్రం అన్ని ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా, సో ఇప్పుడు మేము మీకు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాలనుకుంటున్నాం. అది వచ్చేసి ఏంటంటే, అమెజాన్ లో వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది ఫ్రమ్ 9th December. సో మిస్ చేసుకోవద్దు. చాలా మనకి ఫెస్టివల్స్ బేస్డ్ గా అయితే ఫ్యాన్సీగా, ఫ్యాషన్ గా, ఫుట్వేర్ కానివ్వండి, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్ రిలేటెడ్ కానివ్వండి, అన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి అమెజాన్ లో. మనకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కూడా సేల్ ప్రైస్ లో మనకి 9th December నుంచి స్టార్ట్ అవుతుంది. మనం వార్డ్రోబ్ రిఫ్రెష్ చేసుకోవాలి అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో నేను జనరల్ గా క్రిస్మస్ బేస్డ్ గా అయితే కొన్ని, అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ అన్ని వస్తున్నాయి కదా, సో దాని బేస్డ్ గా కొంచెం ఒక డిఫరెంట్ గా ఫ్యాషన్ గా ఉండే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. అది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది, నేను ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవి ఏ థాట్స్ తో తీసుకున్నాను అని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. మీరు మాత్రం మర్చిపోవద్దు, మనకి వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది, మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ డ్రెస్ నేను ముందు ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే జంప్ సూట్ అనమాట. సో టీన్ పిల్లల నుంచి మనం పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇప్పుడు చిన్న చిన్న పార్టీస్ అని అనుకోండి, మనం ఇలాంటి డ్రెస్సెస్ తీసుకొని వీటిని డిజైన్ చేసుకుని పార్టీస్ కి వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో నేను ఏం తీసుకున్నాను, వాటిని ఎలా డిజైన్ చేశానని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ జంప్ సూట్ తీసుకున్నాను అనమాట. చూడండి, సైడ్ కి ఇలా వస్తుంది, కింద అంతా కూడా ఇక్కడ వరకు వస్తుంది. చూడండి, ప్యాంట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా దీనికి మంచి ఫుట్ వేర్ తో పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది అనమాట. కింద ప్యాంట్ వచ్చేసి మనకి ధోతి స్టైల్లో వస్తుంది. చూడండి, ఇక్కడ ఓపెనింగ్ అనేది ఇలా ఇలా వస్తుంది అనమాట. మంచి ఒక సాఫ్ట్ క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసారు, నడుము దగ్గర ఎలాస్టిక్ వస్తుంది అనమాట. ఎలాస్టిక్ వచ్చి కంప్లీట్ గా ఇలా లుక్ అనేది ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ జిప్ వచ్చేస్తుంది పై వరకు. ఫ్రంట్ వచ్చేసి ఇలా కొంచెం డీప్ నెక్ వచ్చి స్లీవ్లెస్ వస్తుంది. మనం దీన్ని మంచి డిఫరెంట్ గా షర్ట్ తో పేరప్ చేయొచ్చు, లేదా మంచి కోట్ తో పేరప్ చేయొచ్చు, ఒక బెల్ట్ తో పేరప్ చేయొచ్చు. సో నేను ఏం ప్రిఫర్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మాత్రం మనకి ఇది ఈ జంప్ సూట్ టీన్ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు యూ కెన్ ట్రై అనమాట. మంచి డిఫరెంట్ సైజెస్ లో, కలర్స్ లో కూడా ఉన్నాయి. నేను రెగ్యులర్ గా బ్లూ ఎందుకు తీసుకున్నాను అంటే, కొంచెం మరి బ్లాక్ కాకుండా నైట్ పార్టీస్ కి బ్లూ కూడా బాగా కనిపిస్తుంది మనం ఏదైనా దాంతో బెల్ హ్యాండ్స్ వస్తుంది అనమాట. సో ఈ షర్గ్ తో కూడా పేరప్ చేస్తే లుక్ ఎలా ఉందో షేర్ చేస్తాను. ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నాను. ఇలా ప్రతి ఐటమ్స్, ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్ లో తీసుకుని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇచ్చేస్తాను. ఆ లింక్స్ త్రూ మీరు వెళ్ళారంటే మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ ఇలా ఈ డ్రెస్ విత్ ఈ ష్రగ్ తో పేరప్ చేస్తే లుక్ ఎలా ఉందో చూద్దాం. మీకు ఈ ష్రగ్ అయితే నేను ప్రీవియస్ గా చూపించాను, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ లో ఇలా టై చేసుకోవడానికి ఒక టైన్స్ అయితే వచ్చాయన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది మొత్తము. జస్ట్ బెల్ హ్యాండ్స్ అనమాట. డిఫరెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ తో డిఫరెంట్ ష్రగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ష్రగ్ ఇలా ఈ జంప్ సూట్ తో పేరప్ చేస్తే లుక్ ఎలా ఉందో చూసేద్దామా. నేను తీసుకుంది వచ్చేసి స్కర్ట్ అనమాట. ఇది వచ్చేసి సాటిన్ స్కర్ట్, మొత్తం కూడా ఇలా క్రష్డ్ టైప్ గా, ఇలా ప్లేట్స్ టైప్ గా వస్తుంది మొత్తం. చూడండి, ఇలా వస్తుంది అనమాట సాటిన్ టైప్ ఆఫ్ స్కర్ట్. ఇదిగోండి, ఇలా నడుము దగ్గర ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. స్కర్ట్ అంతా కూడా ఇంత లెంత్ ఉంటే ఉంటుంది. ఇదిగోండి, ఇలా వెడల్పైతే ఇలా వస్తుంది అనమాట. అంత దగ్గరగా క్రష్డ్ గా ఉంటుంది కాబట్టి చూడడానికి అయితే ఇలాగే ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ స్కర్ట్ వెనకాల ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి మనము సైజెస్ ఉంటే సైజెస్ బేస్డ్ గా కూడా తీసుకోవచ్చు. నేను చూపించే ప్రతి దానికి నేనైతే ఎక్కువ వరకు అన్ని ఎల్ సైజ్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇదిగోండి స్కర్ట్, మంచి అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు. లెంత్ కూడా వచ్చేసి మన నీ లెంత్ కొంచెం కిందికి దిగుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఇలా సాటిన్ టైప్ లో ఉంటుంది. లోపల లైనింగ్ క్లాత్ అయితే రాదు. మనం ఏదైనా మంచి షార్ట్ కానీ జస్ట్ నీ లెంత్ ప్యాంట్ ఏదైనా వేసుకొని పేరప్ చేసుకోవచ్చు. మంచి షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఈ టాప్ తో పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ వైట్ టాప్ ఇక్కడికి వస్తుంది అనమాట నడుము దగ్గరికి. ఈ టాప్ తో నేను పేరప్ చేయాలనుకుంటున్నా. ఇట్స్ లైక్ సమ్ వాట్ క్రాప్ టాప్ టైప్ లో ఉంటుంది. ఇలా హై నెక్ అయితే వస్తుంది. ఇది ఎక్స్పాండబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా ఇలా వస్తాయి. మనకి ఒక 4 సైజ్ హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి. చూడండి, మనకి సింపుల్ గా ఈ సైజ్ లో ఉంటుంది.
క్రాప్ టాప్ లాగే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ ఓపెనింగ్స్ ఏముండో మనకి హెడ్ పై నుంచి వచ్చేస్తుంది. బికాస్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఎక్స్పాండ్ అయ్యే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి హై నెక్ ఉంటుంది, నేను ఇది కూడా ఎల్లే ప్రిఫర్ చేశాను. హై నెక్ ఉంటుంది, మంచి వైట్ వస్తుంది, మనకి హైట్ అనేది ఇంతవరకే వస్తుంది. సో నేను ఈ స్కర్ట్ ఈ టాప్ తో పేర్ అప్ చేసేసి చూద్దాం అనుకుంటున్నాను. మనకి లుక్ ఎలా ఉంటుంది, వేర్ చేస్తే లుక్ ఎలా ఉందో కూడా నేను మీకు షేర్ చేస్తాను కంప్లీట్ గా. ఇలా మన క్రిస్మస్ టైం పార్టీస్ కి అయితే ఇలాంటి స్కర్ట్ అండ్ ఇలాంటి టాప్ తో పేర్ చేసి వేసుకుంటే డ్రెస్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ చాలా సైజెస్ లో ఉంటాయి కాబట్టి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో చాలా కంఫర్టబుల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. మనకు కాకపోతే ఇన్నర్ గా వైట్ ఏదైనా వైట్ కాబట్టి ఇంకేదన్నా వైట్ కలర్ వేసుకుని వేసుకుంటే బాగుంటుంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఎక్స్పాండ్ అవుతుంది ఫ్యాబ్రిక్ ఫస్ట్ థింగ్. సో ఇలా ఉంటుంది అనమాట. రెండు పేర్ వచ్చేసి లుక్ ఎలా ఉందో షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్రాక్. ఇట్లాంటి రెడ్ కలర్ ఫ్రాక్ గురించి అయితే ఎంతో మంది ఎన్నో డేస్ నుంచి చూస్తుండొచ్చు. సో ఇది వచ్చేసి ఇలా క్రష్డ్ టైప్ లో వస్తుంది చూడండి. ఇలా క్రష్డ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మంచి షిఫాన్ టైప్ ఆఫ్, జార్జెట్ షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి మొత్తం కూడా ఇలా క్రష్డ్ టైప్ వస్తుంది. సో రెడ్ కలర్ ఫ్రాక్ ఫ్రంట్ లో ఇలా హై నెక్ వస్తుంది, ఇలా హై నెక్ వస్తుంది, స్లీవ్లెస్ హ్యాండ్స్ వస్తుంది, వెనకాల ఇలా జస్ట్ ఇలా ఓపెన్ వస్తుంది అనమాట నెక్. ఎందుకంటే ఇది కూడా కొంచెం ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, తల నుంచి పట్టేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఎలాస్టిక్ వస్తుంది చూడండి, ఇలా ఎలాస్టిక్ వస్తుంది ఫ్రాక్. అండ్ ఫ్రంట్ లో మనకి కొంచెం నీస్ వరకే వస్తుంది, బ్యాక్ వచ్చేసి కింద వరకు వస్తుంది చూడండి, ఇలా కింద వరకు వస్తుంది. ఫ్రంట్ లో మాత్రం ఇలా జస్ట్ నీస్ వరకే వస్తుంది. సో మంచి పార్టీ వేర్ ఫ్రాక్ అని అయితే చెప్పొచ్చు చూడండి. ఇంత పెద్దగా అంబ్రెల్లా టైప్ అయితే ఇలా వస్తుంది అనమాట. అండ్ లైనింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి లైనింగ్ వచ్చేసి ఎక్స్పాండబుల్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ హాజరీ క్లాత్ లాగా వస్తుంది అండ్ కంఫర్టబుల్ గానే ఉంటుంది. మనం కావాలి అంటే మనం ఇంత ఇక్కడ ఫ్రంట్ లో ఇలా షార్ట్ వేయలేము అంటే ఏదైనా ప్యాంట్ తో పేరప్ చేయొచ్చు, లేదా ఇలా కూడా వేసుకున్నా కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. మనం క్యారీ చేసే విధానం బట్టి మనం వేసుకునే ప్లేసెస్, కొన్ని ప్లేసెస్ లో అయితే మనం ఇలా షార్ట్ క్యారీ చేయగలుగుతాము, కొన్ని ప్లేసెస్ లో అయితే ప్యాంట్ వేసుకుంటేనే కంఫర్ట్ ఉంటుంది అంటే ప్యాంట్ వేసుకోవచ్చు. మన యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ కానివ్వండి, అలాంటి లెగ్గింగ్స్ ఏమైనా ఉంటాయి కదా అలా వేసుకుని వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. స్లీవ్లెస్ వస్తుంది. ఈ స్లీవ్లెస్ ఇందాక నేను మీకు స్ట్రక్ చూపించాను కదా, కావాలంటే ఆ స్ట్రక్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కూడా లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా చూడండి మనకి ఇన్నర్ స్లీవ్స్ అనమాట ఇవి చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కూడా కొంచెం ఇన్నర్ స్లీవ్స్, అవుటర్ స్లీవ్స్ అయితే కాదు. సో నచ్చితే కావాలంటే మనం స్ట్రక్ తో పేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ పార్టీ క్రిస్మస్ కి అయితే ఇది ఈ డ్రెస్ ట్రై చేయొచ్చు. చాలా నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఇవన్నీ మొత్తం కూడా ఇలా క్రష్డ్ క్రష్డ్ గా వస్తుంది అనమాట. మనకు నచ్చినట్టు దీన్ని స్టైలింగ్ చేసుకుంటే బాగుంటుంది. దీనికోసం నేను ఈ బెల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు ఈ బెల్ట్ చూపిస్తాను నేను. ఇది కూడా అమెజాన్ లో నేను తీసుకున్నాను. ప్రతి ప్రోడక్ట్ కి మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ త్రూ వెళ్ళాలంటే మీకు ఈ ప్రోడక్ట్స్ ఓపెన్ అయిపోతాయి. సో ఈ బెల్ట్ తీసుకున్నాను అనమాట. ఇది చూడండి అంతా కూడా ఇలా అల్లినట్టుగా వస్తుంది. ఈ బెల్ట్ ఎండ్ లో ఇలా వస్తుంది, ఫ్రంట్ లో ఇలా వస్తుంది చూడండి. బెల్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. మనకి ఈ బెల్ట్ ఇదే కొంచెం ఇలా ఎక్స్పాండబుల్ గా ఉంటుంది. సో డ్రెస్సెస్ పైకి కానివ్వండి, స్కర్ట్స్ కు లేదా ఫ్రాక్స్ జంప్ సూట్స్ మన కలర్ మ్యాచింగ్ పట్టి చూసి పెట్టుకుంటే బాగుంటుంది. బ్రౌన్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే బ్రౌన్ కామన్ గా మనకు చాలా వాటికి యూజ్ వచ్చేస్తుంది కదా అనేసి అయితే నేను బ్రౌన్ బెల్ట్ ప్రిఫర్ చేశాను. బికాస్ బ్రౌన్ బెల్ట్ మనకు కావాలంటే ఆఫ్టర్వర్స్ జీన్స్ పైకి యూజ్ చేయొచ్చు, ఫ్రాక్స్ కి అలా వేటికైనా యూజ్ చేయొచ్చు అనేసి అయితే ఒక ఈ బెల్ట్ అయితే ప్రిఫర్ చేశాను చూడండి. ఇలా వస్తుంది అనమాట. మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉన్నాయి. మనకు కావాలంటే మన వార్డ్రోబ్ ఇలా లేటెస్ట్ కలెక్షన్ తోటి మంచి సేల్ ప్రైస్ లో వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ లో అయితే మాత్రం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది 9th December నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మిస్ అవ్వద్దు. సో నేను అమెజాన్ లో తీసుకున్న ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. చిన్న ఫింగర్ వాచ్, ఇదిగోండి ఫింగర్ వాచ్ అనమాట. ఇలా పెట్టుకోవచ్చు ఫింగర్ కి, ఇదిగోండి చాలా బాగుంది. ఇది ఎక్స్పాండబుల్, ఇదిగోండి దిస్ ఇస్ ఎక్స్పాండబుల్ అనమాట. సో ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. సో రింగ్ ఫింగర్ ట్రై చేద్దాం, సీ లైక్ దిస్. సో చాలా స్టైలిష్ గా అయితే ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి మనం ఇది ఓపెన్ చేసేస్తే ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ షేడ్ లో తీసుకున్నాను. మనకి ఆక్సిడైజ్ లుక్ లో కూడా ఉంది. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ షేడ్ లో చూడండి. ఇది ఫింగర్ రింగ్ అనమాట, వాచ్ ఫింగర్ రింగ్ లాంటి వాచ్.
సూపర్ అనిపించింది నాకైతే. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికి క్రిస్మస్ టైంలో న్యూ ఇయర్ టైంలో కూడా ట్రై చేయొచ్చు, లేదా మనమే ఫ్యాషన్గా పెట్టుకోవాలి అన్నా కూడా పెట్టుకోవచ్చు. సీ దిస్ ఈస్ ద థింగ్, మనం ఎలాంటి ఫింగర్కైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా వాచ్ చూసుకునే బదులు ఇలా జస్ట్ ఫింగర్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఇదండి నా వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అమెజాన్ వాట్రూప్ రిఫ్రెష్ సేల్ అయితే స్టార్ట్ అయ్యే ముందు అయితే నేను కలెక్ట్ చేసుకున్న నాకు నచ్చినవి క్రిస్మస్ న్యూ ఇయర్ పరంగా కొన్ని పార్టీ వేర్ కలెక్షన్ టైప్ లో అయితే మీకు చూపించాను. మీకు నచ్చితే మీరు కూడా ఈ సేల్లో పర్చేస్ చేశారంటే మంచి సేల్ ప్రైస్ లో వచ్చేస్తాయి అనమాట, మిస్ అవ్వద్దు. మీకు నా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.